ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక వాగ్దానాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 9:23-24 అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నేను ఆనందించాలంటే మీరు ఎలాగుండాలి, మిమ్మల్ని బట్టి నేను సంతోషించాలి. మరి మనం ఎప్పుడు మన సమస్యలు దేవునికి చెప్పటమే కాకుండా ఆయన్ని సంతోషపరిచే మార్గం కూడా మనకు ఉండాలి కదండి. దేన్ని చేస్తే మనం దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. యిర్మీయా గ్రంథంలో మరి 23వ వచనంలో ఉంటుంది, జ్ఞాని జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి ఆనందించకూడదంటండి, అతిశయించకూడదంట. అయితే దేన్ని బట్టి మనం అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకున్నట్టును బట్టియే అతిశయించాలి. అట్టి వారిలో నేను ఆనందించు దేవుడినై ఉన్నాను అంటున్నాడు. నీతి న్యాయములు జరిగించేది దేవుడే, అది తెలుసుకోవాలంట. మనం కూడా ఆయనలాగా ఉండాలి. మనం కూడా నీతిని జరిగించాలి, న్యాయాన్ని జరిగించాలి. అలా జరిగిస్తే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడంట, ఆనందిస్తాడంట. చూసారా, నీతిగా ఉంటున్నామా, న్యాయంగా ఉంటున్నామా? ఈ వాక్యం వింటున్నప్పుడు మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. ఇంకొక మరి వాక్యాన్ని చూసుకుందాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 10:11 వచనంలో ఏముందంటే, గుర్రముల బలమునందు ఆయన ఆనందించడంట, నరుల కాలి సత్తువు యందు ఆనందించడంట, కానీ తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన ఆనందిస్తాడంట. ఆయన యందు భయభక్తులు ఉన్నామా మనం? ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నామా? అట్లయితే మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడంట. ఆయన మనల్ని బట్టి ఆనందించటం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఒక తండ్రి అంట, మరి పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తే ఆ స్కూల్ వైపు, తన బిడ్డ చదివే స్కూల్ వైపు ఆయన బైక్ వేసుకొని వెళ్తున్నాడంట. వెళ్తుంటే వాళ్ళ ఆ యొక్క కూతురు యొక్క ఫోటో స్టేట్ ఫస్ట్ వచ్చిందని మరి బ్యానర్ కట్టారంటండి స్కూల్ ముందు. మరి ఆ తండ్రి చూసినప్పుడు ఆయన హృదయం ఎంతో సంతోషపడిందంట, నా కూతురు మరి గొప్పగా పాస్ అయింది అని గొప్ప సంతోషంతో ఇంటికి వెళ్ళి, ఆమె ఏం అడగకపోయినా ఆ రోజుల్లో ఆమెకి ల్యాప్టాప్ కొనిచ్చాడంటండి. సరే, దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం కూడా ఆయన్ని బట్టి, మనల్ని బట్టి ఆయన సంతోషిస్తే మనకు అవసరాలన్నీ తీరుస్తాడు. మనల్ని మరి ఆయన హత్తుకొని ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తాడు. చూసారా, దేవుని హృదయాన్ని సంతోషపరచాలి. ప్రతి కుమారుడు తన తండ్రి తల్లిలో హృదయాన్ని సంతోషపరచాలి. అదేవిధంగా అట్లా చేస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు, ఆయన కృపగల హస్తాల్లో మనల్ని భద్రపరుస్తాడు. ఉదయాన వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడట్టి కృపను దయచేయనుగాక. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవునికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని సంతోషపరిచే హృదయాలు, మిమ్మల్ని ఆనందపరిచే హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.